సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు విజయరామన్. నేను జాతకాలు వాస్తు గతించిన 40 సంవత్సరాల నుంచి చెప్తానండి. నేను హైదరాబాద్లో నివసిస్తాను. నేను సఫిల్గూడ అనే ప్రదేశంలో ఉంటాను. సఫిల్గూడ అనే ఊర్లో ఉంటాను. మల్కాజ్గిరి దగ్గరగా ఉంది. సఫిల్గూడ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటానండి. హైదరాబాద్లో నివసిస్తాను నేను. ఇది నా సొంత గృహం అండి. ఇక్కడ ఆఫీస్ కూడా ఉంది. ఇక్కడ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ అండి. ఇది సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమాం అస్మతాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అపార కరుణా సింధుం జ్ఞానతం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్టు గోచారము, న్యూమరాలజీ, దశాభుక్తి. ఈ మూడు విషయం చెప్తానండి. ఇప్పుడు ప్రతి ఒక్క టీవీలో కూడా, ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకోవడానికి చాలా ఆశాభావంగా ఉన్నారు, చాలా ఎదురు చూస్తున్నారన్నమాట. ఇప్పుడు గోచారం గురించి చెప్పేవాళ్ళు నువ్వు అట్లయిపోతావు, నువ్వు ఇట్లయిపోతావు, నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది, నువ్వు లక్షాధికారి అయిపోతావు, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అని చెప్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు 131 crore జనాభా ఉందన్నమాట ఇండియాలో. అందులో మించుమించుగా మీరు డివైడ్ చేస్తే 11 crore పీపుల్ బాన్ ఇన్ ద సేమ్ రాశి, అంటే 11 కోట్ల మంది ఒకటే రాశిలో పుట్టారు, మేష రాశిలో పుట్టారనుకోండి. ఇప్పుడు అందరికి పిల్లలు అవుతున్నాయా? అందరు కోటీశ్వరులు అయిపోతున్నారా? అందరు ఇల్లు కట్టేస్తున్నారా? అందరికి వచ్చి విదేశీ యానం అయిపోతుందా అనేది కాదు. అప్పుడు ఏమవుతుందంటే, కొందరికి అవుతుంది, అవ్వకుండా అవ్వదు, తప్పకుండా అవుతుంది. గోచారం అనుకూలంగా ఉంటే కొందరికి అవుతుంది. కాకపోతే దీనికి జననకాల జాతకము ఒక వ్యక్తికి తోడ్పడాలన్నమాట. జననకాల జాతకంలో ఆ సిగ్నిఫికేషన్స్ ఉంటేనే ఇప్పుడు గోచారం అనుకూల వశాత్తు ఈయన నేను చెప్పిన దీన్ని అయిపోతానమాట. అంటే చాలా విషయాలు అయిపోతాయి. అంటే ప్రమోషన్స్ వస్తాయి, విదేశీ ఆనం పోతారు, పై చదువుకు IIT సీట్ వచ్చేస్తుంది, పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయన్నమాట. అన్నీ శుభ సూచకంగా ఉంటుందన్నమాట. అది ఉండాలంటే ఏంటి, జననకాల జాతకం కొరాబరేట్ కావాలి. అలా కాకుండా ఉత్త మేషరాశివసుగా అట్లయిపోతుంది, ఇట్లయిపోతావు, నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు, నువ్వు రాజు అయిపోతావు, మంత్రి అయిపోతావు అంటే అది కాదండి. అంచేత కొంతమందికి ఏమవుతుందంటే, దీనివల్ల గోచారం ఫలితం మీద ప్రజలకి నమ్మకమే, విశ్వాసమే లేకుండా పోతుంది. కనుక అది క్లారిఫై చేయాలని నాకు చాలా కాలం నుంచి ఉండింది, ఈరోజు మీకు చెప్పేస్తున్నాను. మీరు గోచారం నమ్మాల్సిందే, మరీ నమ్మకూడదు, 100% నమ్మకూడదు. అంచేత ఏం చేయాలంటే, జ్యోతిష్కుడి దగ్గర వచ్చి నా జాతక రీత్యా దశాభుక్తి ఎట్లా ఉంది, దశాభుక్తి అనుకూలం ఉంటేనే గోచారం పనిచేస్తుంది, దశాభుక్తి ప్రతికూలంగా ఉన్నప్పుడు గోచారం పనిచేయదండి. ఇది తెలుసుకోవాలి. ఉత్త గోచారం మీద ఆధారపడి ఉండకూడదు. గోచారంలో చాలా బాగుంటుంది. 11 శని, 11 గురు, 11 ఉచ్చ పొందిన కుజుడు, రావి అందరూ ఉన్నారు. ధనలాభం వచ్చేస్తుంది, లక్షాది కోటిగా కోటీశ్వరు అయిపోతారు. ఇవన్నీ నమ్మకండి. లిమిటేషన్స్ అదే నేను చెప్పబోయేది విషయం ఏంటంటే, తప్పకుండా అవుతాయి కానీ మరీ ఎగిరి గంతులేయకూడదు అన్నమాట. అది ఆలోచన చేసుకోండి. అది ప్రజలకు నేను చెప్పాల్సిన ఒక విజ్ఞప్తి. ఇది అందరికీ చెప్పాలని నాకు శుభ సూచకంగా చెప్తున్నాను అన్నమాట. ఈ సంవత్సరంలో ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు జ్యోతిష్కం చెప్పేవాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. మీకేం జరగబోతుందని నిదానంగా ఉంటారన్నమాట. మీరు ఎగిరి గంతులేయకుండా, నాకు అట్లయిపోతే ఇట్లయిపోతే, నా పెళ్ళి లేకపోతే నేను ఫారెన్ వెళ్ళిపోతాను, నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది, నేను ఇల్లు కట్టేస్తాను, అలాంటి ధీమా ఉండకుండా నిదానంగా ఉంటారన్నమాట. ఇది ఈ మాత్రమే జరుగుతుంది అనే ఒక ధీమా వచ్చేస్తుందన్నమాట మనిషికి. అది చాలా మంచిది. అది కావాల్సింది, బ్యాలెన్స్గా ఉండాలి. ఏకంగా అట్లయిపోతావు ఇట్లయిపోతావు అని చెప్పడము జాతకం చెప్పేవాళ్ళు కూడా తప్పు, వినేవాళ్ళు కూడా తప్పు ఉందండి. అంటే జాతకం చెప్పేవాళ్ళు కూడా నిదానంగా చెప్పాలి. నువ్వు అట్లయిపోతావు ఇట్లయిపోతావు అని చెప్పకూడదు. నువ్వు ఎంపీ అయిపోతావు, నీకు మంత్రి పదవి వచ్చేస్తుంది, అదని చెప్పకూడదండి. నిదానంగా చెప్పాలి. నిదానంగా చెప్తే ఎన్నడూ జాతకం మీద ఒక విశ్వాసం అనేది వస్తుంది. ఇది కావాలి. మార్కెట్లో ఇది లేకపోవడం వల్ల ఇది చెప్పడం జరుగుతుంది. నేను ఎందుకు చెప్తానంటే, చాలామంది ఊరికాయ ఇలాంటి అపనమ్మకాలన్నీ కలిగిస్తానమాట. కలిగించి ప్రజలు అందరూ దానివల్ల కష్టపడుతున్నారన్నమాట. అది కాకుండా ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం అండి. అందుకని ఏదో తప్పుగా ఎవరు అనుకోకండి. జాతకం చూసే జ్యోతిష్కుడు కానీ ప్రజలు కానీ నా మీద తప్పుగా అనుకోకండి. ఇది నిజం. ఈ నైజం చెప్పాలనే నాకు చాలా కాలంలో ఆశ ఉండింది. ఈరోజు నేను చెప్పేస్తాను. ఈ విధంగా ఉంటే మీకు మంచిది. జాతకం జ్యోతిషం మీద మనిషికి ఒక మర్యాద వస్తుంది, ఒక విశ్వాసం వస్తుంది, ఒక గౌరవం వస్తుంది అన్నమాట. ఇది ముఖ్యము. ఆ తర్వాత ఇప్పుడు గోచారంలో ఒక పంచమ స్థానంలో గురువు వచ్చేసింది అనుకోండి, పుత్రోత్పత్తి అవుతుంది,
తప్పకుండా పుత్ర మగపిల్లవాడు పుడతారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. సరే, ఇది గోచారంలో. యు టేక్ ఇప్పుడు ఆ జాతకంలో ఆయనకి పంచమ స్థానంలో శని కానీ, పంచమ స్థానంలో కేతు కానీ, పంచమ స్థానాధిపతి దుష్ట గ్రహంతో కలవడం కానీ అలా ఉంటే ఆయనకి పుత్రోత్పత్తి కాదనమాట. ఆయనకి ఎంతో శాంతి చేసుకోవాల్సి వస్తుంది. ఆయన వచ్చి ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి పోయి మందు తినాల్సి వస్తుంది, కొద్ది మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఊరికి పంచమ స్థానంలో గురువు వచ్చింది కాబట్టి వెంటనే ఇవాళ మగపిల్లవాడు పుట్టేస్తారని చెప్తే అది తప్పండి, అలా కాదు. అంతేత పరిశీలన చేసుకోవాలన్నమాట, తన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, తన జాతకంలో ఉందా అది అది వచ్చి ముందు కనుక్కోవాలి. జ్యోతిష్కుడి దగ్గర పోయి నా పుత్ర ప్రాప్తి ఏర్పడుతుందా, నాకు పిల్లలు పుడతారా అని తెలుసుకోవాలన్నమాట. భార్య భర్త ఇద్దరు జాతకం కూడా తెలుసుకోవాలన్నమాట. కొంతమంది ఏమవుతుందంటే ఇన్ఫెర్టిలిటీ అనేది వచ్చి మగవాళ్ళకు ఉండవచ్చు, లేకపోతే ఆడవాళ్ళు కూడా ఉండవచ్చు. అంతేత రెండు జాతకం కూడా, ఇద్దరు జాతకం కూడా, వధు వరుల జాతకం కూడా, అంటే అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు కూడా మనము పరిగణనలో తీసుకొని పరిశీలన చేసి ఒక నిర్ధారణ చేసి ఇలాంటి పరిహారం నేను చూసుకోవయ్యా అని చెప్పి ఆ పరిహారం చేసిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్న తర్వాతనే మీకు గోచారం పనిచేస్తుంది. పుత్తగా పంచమ స్థానంలో గురువు వచ్చేసింది, భాగ్య గ్రహము, నీకు మోపులు ఆడపడతానంటే అక్కడ పప్పుల కాలేస్తారన్నమాట. అప్పుడు వచ్చి అది అవ్వదు. అది మీరు అర్థం చేసుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయము. అదేవిధంగా మనము సస్తాస్క వ్యాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఎంత మంచి గోచారం ఉన్నా కూడా ఏం కాదండి, అని జైలు పాలు కావాలని ఉంటుంది. వీళ్ళు గోచారం పడతాను ఏం చెప్తారు, నువ్వు వచ్చి రాజు అయిపోతావు, నువ్వు మంత్రి అయిపోతావు, నువ్వు విదేశానం అవుతుంది, ఏదో చెప్తాడు. అది నీ కానే కాదు అని జైలు పాలు అవుతారనమాట. అంతేత సస్తాస్క వ్యయంలో దశాపతి నడుస్తుందని కూడా కొంత కరెక్ట్గా తీసుకోవాలి. అదే కేంద్ర త్రికోణాధిపతి నడిచింది అనుకోండి, శుభప్రదాయంగా ఉందనుకోండి జాతకంలో, తప్పకుండా ఈ ఫలితం తప్పకుండా అవుతుందన్నమాట. అంటే ఆయన ఇన్ బిట్వీన్లో బై ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యే మంత్రి కావచ్చు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి కూడా ఆయన మంత్రి చేసుకోవచ్చు. అలాంటి వ్యూహం కూడా ఈ సంవత్సరం తీసుకుంటే మనము ఋషభరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, ఋషభము సింహము మీనం ఈ మూడు రాశి వాళ్ళకి 100% బలంగా ఉందండి. ఈ సంవత్సరంలో వాళ్ళు ఏదైనా పోటీ పడితే మాత్రం, బై ఎలక్షన్ ఉంటే మాత్రము తప్పకుండా వాళ్ళు నెగ్గుతారన్నమాట, తప్పకుండా నెగ్గుతారు. అదేవిధంగా జనన జాతకంలో వాళ్ళకు కూడా ఆ ప్రొఫెషన్ ఉండాలి. ఇప్పుడు రాజ్యస్థానాన్ని రాజ్యాధిపతి చూసి ఉండాలి, లాభాధిస్థానాన్ని లాభాధిపతి చూసి ఉండాలి, పంచమ స్థానంలో పంచమాధిపతి ఉండాలి, లేకపోతే పంచమాధిపతి చూసి ఉండాలన్నమాట. ఈ విధంగా ఉందనుకోండి ఆయన భాగ్యవంతులు అవుతారన్నమాట తప్పకుండా. చాలా వరకు సింహలగ్నము, సింహరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడాను రాజ్యాంగ పదవి వచ్చేస్తుంది వాళ్ళకి, మంత్రి అవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతున్నారన్నమాట. సింహానికి రాజ్యగ్రహం సూర్యుడు కాబట్టి ఆ రాశిలో పుట్టిన వాళ్ళు కానీ, ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ తప్పకుండా ఒక మంత్రి పదవి అలంకారం చేస్తారన్నమాట. వాళ్ళు మంచి అంటే సక్సెస్ఫుల్ మంత్రిగా కూడా ఉన్నారు. కొంతమంది మంత్రిగా పదవి వచ్చిన తర్వాత కూడా ఆ టైం ఫుల్ఫిల్ అయ్యే వరకు, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఉండాలంటే కూడాను ఈ రాశిలో పుట్టి ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం గోచారం పెట్ట ఉంది సింహరాశులకి 6 గురు శని ఉందన్నమాట. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి, ఋషభరాశి వాళ్ళకి భాగ్యస్థానం ఉందన్నమాట. ఇలా మీనరాశి వాళ్ళకి లాభస్థానం ఉందన్నమాట. లాభస్థానం అంటే వాళ్ళు అనుకున్నదనే అయిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఏది అనుకున్నా అయిపోతుంది, ఏది ప్లాన్ చేసినా అయిపోతుంది అనమాట. కాకపోతే జనన జాతకంలో కూడా అది కొరాబరేట్ కావాలి. ఆ గ్రహం వచ్చి తప్పకుండా మినిస్టర్ కావాలని జాతకంలో రాసి ఉండాలి, అప్పుడే అవుతారు. లేకపోతే ఊరిక గోచారంలో వచ్చేసింది చెప్పేసి నమ్మకండి. అదేవిధంగా సూర్యుడు చాలా బలంగా ఉండాలి, సడ్బలంలో చాలా బలంగా ఉండాలన్నమాట. సడ్బలంలో రౌండ్ అబౌట్ 1 ఎక్కువ ఉండాలి, 1.5, 1.6, 1.7 ఈ మాదిరి ఉంటే చాలా చాలా బాగుంది. సడ్బలంలో కూడా సూర్యుడు బలంగా ఉండాలి, అధికార గ్రహమైన కుజుడు బలంగా ఉండాలి, రాజ్యస్థానం బలంగా ఉండాలి, గురుడు బలంగా ఉండాలి. అప్పుడే రాజ్య పరిపాలన చేయడానికి వాళ్ళకి సిద్ధి ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళే ఆయా సివిల్ సర్వీసెస్ నింపుతారన్నమాట. మంచి ఒక 20-30 లోపల వచ్చేస్తారన్నమాట. వాళ్ళు ఇష్టానుకూలం వాళ్ళు ఏ స్టేట్ కావాలంటే, ఏ పోస్ట్ కావాలంటే వచ్చేస్తుంది. మరి ఐఎఫ్ఎస్ వాళ్ళు వచ్చేవాళ్ళకు కూడాను సూర్యుడు మహాబలంగా ఉంటుంది, పుష్కరాంశంలో ఉంటుంది అనమాట. ఇది ఒకటి. ఆ తర్వాత సస్తాస్క వ్యయ దశ మాత్రము ఉంటే తప్పకుండా ఎవరు చెప్పినా నమ్మకండి, ఏమీ కాదు. కేంద్ర త్రికోణాధిపతులు దశ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా అవుతుంది. ఇదే జాతక చంద్రికలు ఏం చెప్పబడిందంటే, కేవలం కేంద్ర త్రికోణ సంబంధ మాత్రేన నా యూహం లభతే నరహ అని చెప్పారు ఆయన, కాళిదాసుడు చెప్పారు ఈ మాట. అంటే ఏమి, ఇప్పుడు ఊరిక ఒక కేంద్రాధిపతి నడుస్తుంది, త్రికోణాధిపతి నడుస్తుంది అని చేత తప్పకుండా నువ్వు అయిపోతావు అని చెప్తే అది నమ్మకండి, అలా కాదు. అలా
ఆయన ఏమన్నారంటే, ఇంకో సెంటెన్స్ ఆయన చెప్పారన్నమాట, యతి త్రిషటాయా సంబంధాత్ అన్నాడు. త్రిషటాయం సంబంధం అంటే మూడో అధిపతి, ఆరో అధిపతి, పదకొండో అధిపతి, ఈ గ్రహము యుతికి ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి అనుకున్న పరిస్థితి వాళ్ళు చెందలేరు, వాళ్ళు పొందలేరు, రాదు వాళ్ళకి రాదు. ప్యూర్గా ఉండాలన్నమాట. కేవలం కేంద్రం త్రికోణం మాత్రమే ఉండాలి. ఏ గ్రహం కలయిక ఉండకుండా, మిశ్రం ఉండకుండా ఉంటే మాత్రము తప్పకుండా వాళ్ళు నెగుతారన్నమాట, మంచి రాజ్య పదవి వస్తుంది. ఇది జాతకం పరిశీలన చేయాలి. ఇది లేకుండా ఉత్త కోజారు మాత్రం నమ్మకుండా ప్రతి ఇండివిజువల్ జాతకం మాత్రం పరిశీలన చేస్తే మాత్రము తప్పకుండా మనం నిర్ధారణ చేసి చెప్పవచ్చు, వాళ్ళ భవిష్యత్ ఏంటని చెప్పవచ్చు అండి. ఇది ఆ తర్వాత ఈ సంవత్సరము గురుడు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత సెప్టెంబర్ 14 వరకు అధిచారంలో కుంభంలో ప్రవేశమవుతారన్నమాట. అప్పుడు మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి మంచి ఫలం ఏర్పడుతుంది. మేషము, సింహము, తులాం ఈ రాశిలో, మేషరాశికి 11వ ఇంట్లో, సింహరాశికి 7వ ఇంట్లో, తులారాశికి వచ్చి 5వ ఇంట్లో గురు ప్రవేశం అవుతారన్నమాట. ఓ 6 నెలల కాలం అటువంటి హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2 వరకు కూడాను గురుడు కుంభరాశి ప్రవేశం చేస్తున్నారు కాబట్టి ఈ రాశిలో పుట్టిన ప్రజలకి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. వాళ్ళు అనుకున్నదన్నీ వాళ్ళు లబ్ధి పొందుతారు. వాళ్ళు ఏది ప్లాన్ చేసుకున్నారో అయిపోతుందన్నమాట. వాళ్ళు విదేశం అంటే విదేశం వెళ్ళిపోతారు. రాజ్యాంగ పదవి కావాలంటే ప్రమోషన్ వచ్చేస్తుందన్నమాట. వాళ్ళ పిల్లలు బాగుపడతారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. చాలా లక్ష్యం సంపాదించేవారు 10 లక్షలు సంపాదిస్తారు, 10 లక్షలు సంపాదించారు 50 లక్షలు సంపాదిస్తారు, 50 లక్షలు సంపాదించేవారు 1 కోటి సంపాదిస్తారు అన్నమాట. అది ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళకి, రాజకీయంలో ఉన్నవాళ్ళకి చాలా మంచి పీరియడ్ అండి. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు. ఏ రాశిని చెప్పాను? మేషం చెప్పానండి, సింహం చెప్పానండి. సింహానికి 7వ ఇంట్లో వస్తుంది కాబట్టి సింహం చెప్పాను. తులారాశికి వచ్చి 5వ స్థానంలో వస్తుంది. 5వ స్థానం వచ్చి భాగ్యస్థానానికి, లాభస్థానాన్ని, జన్మస్థానాన్ని దృష్టి పెడుతుందన్నమాట, గురుదృష్టి పడుతుంది. అంతే తులారాశి వాళ్ళు కూడా చాలా బాగుపడే ఒక లక్షణం ఉంది. అదేవిధంగా కేంద్ర స్థానంలో సశయోగంలో ఉన్నారు శని, సింహ తులారాశి వాళ్ళకి అంటే స్వక్షేత్ర మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇల్లు యోగ్యము. వాళ్ళ స్వస్థానంలోనే వాళ్ళు పెద్ద ఇల్లు కట్టడానికి ఒక వీలు పడుతుందన్నమాట. ఓకే, ఇదండి గోచారం గురించి. అపనమ్మకాలని ఉండకూడదని ఇది చెప్పడం జరిగిందండి. నమస్కారం అండి.